శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోహర్భపుండ్రమజహన్మకుటుంసునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ సాయంకాలం ఈ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత మనం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రీతిలో కళ్యాణ కార్యక్రమము తదంతర్భాగంగా జరిగేటటువంటి సమారాధన, వీటి నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రధానమైన హుండి, దానితో పాటుగా ఇవాళ నాతో కొంతమంది చెప్పారు మేము ఆ సాయిబాబా గారి గుడి దగ్గర ఉన్న హుండీలోనూ అక్కడ వేసేసామండి అని. ఏమి ఇబ్బంది లేదు, మీరు దాని గురించి బెంగపెట్టుకోకండి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హుండీలు కలిపి నా ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత అరుగు మీద ఆ పోస్టర్ ధనాన్ని, గోపాలకృష్ణ గారు చాలా గొప్ప మాట ఒకటి అన్నారు పొద్దున్న నాతో, కోటేశ్వర గారు ఆ ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు దేవాలయం కాకుండా ఆ భక్తులలోంచి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ అదృష్టం కూడా దక్కుతుంది, కాబట్టి కొంతమందిని మీరు సభలో దానికి వినియోగిస్తే చక్కగా వాళ్ళ ధనాన్ని అంతటినీ లెక్క పెట్టి ఎంత వచ్చిందో ఆఖరణ చెప్తారు. విందాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు రేపు పొద్దున్న రేపు సాయంకాలం అనౌన్స్ చేస్తాం విందురు కానీ. దానికోసం మళ్ళీ నేను మర్చిపోకుండా ఆ సబ్ ట్రెజరీ ఆఫీసర్ చేసి డబ్బు లెక్క పెట్టడంలో బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి శంకరం గారు, గురుప్రసాద్ గారు, అవసరాలు నరసింహారావు గారు, నాయకత్వం దొరగారు సూర్యనారాయణమూర్తి గారు, రామారావు గారు, మీరు ఉండండి, మీరు ఉండి కొంచెం ఆ నోట్లు ఏ డినామినేషన్ కా డినామినేషన్, మూర్తి గారు మీరు కూడా ఉండండి, ఏ డినామినేషన్ కా డినామినేషన్ చేసి కౌంట్ చేసి వాళ్ళకి మన గోపాలకృష్ణ గారికి అప్పచెప్తారుగా. ఇది ఉపన్యాసానంతరం జరుగుతుంది. ఇప్పుడు ప్రదోష వేళలో మనం శివనామాన్ని చదువుకుంటాం. గోపాలకృష్ణ గారితో ఒక మాట చెప్పండి, అన్ని హుండీలు కూడా అక్కడ పోయించేసే ఏర్పాటు చేయమని చెప్పండి. మూర్తి గారు మీరు చెప్పండి. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకర శూలపాణిశ్చక్కట్వాంగీ విష్ణువల్లభ శిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవ శర్వ త్రిలోకేశ శితికంఠ శివాప్రియః ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదనః
గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తమృతపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిక విగ్రహ సామ ప్రియ సర్వమయస్త్రయీ మూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశోనక భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భుద్నియో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వత ఖండ పరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామస్తోత్తరం శతం శ్రీశివాస్తోత్తరశతనామస్తోత్రం సమాప్తం. మళ్ళీ నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతానేమోనని ముందే చెప్తున్నాను. రేపు సాయంకాలం సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఎలా చదవాలో నేర్పుతాను. రేపు వీలు వెంబడి ఒక 5 నిమిషాలు ముందుగానే నేను వచ్చేసి సభా ప్రారంభం చేసేస్తాం. చేసేసి సుబ్రహ్మణ్య భుజంగం ఒక్కసారి మనందరం కలిసి చదువు. కాబట్టి మీకు పంచబడిన సుబ్రహ్మణ్య భుజంగం పుస్తకాలు రేపు తెచ్చుకోండి. ఎందుకంటే రేపు షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి ఉండగా సుబ్రహ్మణ్య భుజంగం ప్రదోష వేళలో చదువుకోవడం చాలా మంచిది. విశేషించి రేపు భృగువారం. ఇవాళ విఘ్నేశ్వరుడి బియ్యం మీది కట్టాం స్వామి కళ్యాణానికి. ఇవాళ నుంచి రోజు షోడశోపచార పూజ జరుగుతోంది ఆ కళ్యాణమూర్తులకు. కనుక విశేషమైనటువంటి శక్తితో ఉన్న సమయం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం సుబ్రహ్మణ్య భుజంగాన్ని అందరం కలిసి చదువుదాం. ఒక 5 నిమిషాల ముందే నేను సభకు వస్తాను, మీరు కూడా అలా రావడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి మన్మధుడు తన యొక్క బాణాలని ఎక్కుపెట్టి పరమశివుడి మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం దగ్గర నేను ఆఫ్ చేసి ఉన్నాను. అలా ఆఫ్ చేయడానికి ఒక్కటే కారణం, అదేదో టీవీలో సీరియల్ సస్పెన్స్ దగ్గర ఆపాలని ఏం కాదు నా ప్రయత్నం. అది దాటిపోతే ఏం జరుగుతుందో పెద్ద తెలియని విషయం ఏం కాదు, మీ అందరికీ తెలుసు. రతీదేవి భర్త కోసం శోకిస్తుంది. పైగా మన్మథ మరణం దగ్గరో రతీ శోకం దగ్గరో పూర్తి చేయకూడదు, మంగళప్రదంగా ఉన్న ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. మంగళంతో ప్రారంభించాలి, మధ్యలో మంగళం పెట్టాలి, చివర మంగళంతో పూర్తి చేయాలి. ఈ కారణం చేత నేను అక్కడ పూర్తి చేసేసాను. ఎంత చెప్పినా కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. మనకి వాంగ్మయంలో మెరుపులు మిరిచినటువంటి స్త్రీలు ఉన్నారు. భార్య ఎప్పుడూ నా మాటే వినాలనేటటువంటి మంకుతనంతో ఉండకూడదు. నాతో ఒక స్నేహితుడు ఒక గొప్ప మాట అన్నాడు కానొకప్పుడు, నేను దుష్టమైనటువంటి విషయాల వైపుకి ఆకర్షితుడనయ్యేనట్టే బలహీనమైన మనస్సు నాకున్నా, కోటేశ్వరారు నేను
దుష్టమైన అలవాట్ల వైపుకు వెళ్లకుండా ఉండడానికి నా అంత నేనుగా విధించుకున్న క్రమశిక్షణ ఒకటి ఉందండి అన్నాడు. ఏమిటి అన్నాను. నేను ఒక వ్రతం పెట్టుకున్నాను ఈశ్వరుడి దగ్గర. ఏమిటో తెలుసా నా వ్రతం? నేను ఏ డబ్బులొచ్చినా, ఏ డబ్బులొచ్చినా అంటే ఆఫీసుల జీతం వచ్చినా బోనస్ వచ్చినా అలాంటివి వస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నా భార్యకి ఇచ్చేస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోవలసి వచ్చిన ఆ ఒక్క విషయంలో అబద్ధం చెప్పను అని ఈశ్వరుడి పాదములు పట్టి ప్రమాణం చేశాను. నేను దేనికి కావాలన్నా నా భార్యను అడిగి తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పకుండా తీసుకున్నా ఖర్చు చెప్తాను. పొద్దున 100 రూపాయలు తీసుకున్నాను. అది నన్ను ఏం చేసిందంటే తనని అడగడం కోసమని, దేనికని అడగను, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేసుకున్నాను. కాబట్టి నేను తనని దురలవాట్లకి డబ్బులు అడగలేను కనుక నా మనస్సును అలా నిలబెట్టి ఉంచగలిగానండి అన్నాడు. చూడండి నాకు నిజంగా ఎంత సంతోషం కలిగిందో ఆ మాట విని. అతను తన భార్యని తన్ని తాను ఉద్ధరించుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కొందరి కొందరికి ఒక దురలవాటు ఉంటుంది. భార్య అంటే ఏదో ఒక బానిసలాగో, లేకపోతే ఆవిడ నాకు సలహా చెప్పడం ఏమిటన్న ధోరణ ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలంటే ఒక బండికి 2 రథచక్రముల వంటి వారు. ఒక్కొక్కనాడు ఆవిడ మంచి మాట చెప్పచ్చు, ఒక్కొక్కనాడు ఈయనకంతకన్నా మంచి ఆలోచన కలగచ్చు. ఇద్దరు సమన్వయం చేసుకుని ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి తప్ప పట్టుదలలకి పంతాలకి పోయేటటువంటి వ్యవహారం దాంపత్యంలో ఉండకూడదు. చెప్పింది చాలా మాటలు రతీదేవి. నువ్వు ఈ పని చెయ్యకు, ప్రమాదంలో పడిపోతావు. పరమశివుడు ఎక్కడ, నువ్వు ఎక్కడ, శక్తి సరిపోదు. అసలు ఆయన తల తీయకుండా ఉండడు. ఇలాంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే నా మాట విను, నువ్వు ఆయన జోలికి వెళ్ళకని చెప్పింది. ఆయన ఇంద్రుడి మాటకి గౌరవం ఇచ్చాడు. ఇంద్రుడి మాట గౌరవించకపోతే ఏమై ఉండేదండి, మహా అయితే పదవి పోయిండేది. శంకరుడు అనుగ్రహాన్ని పొంది ఈ పదవి పోతే ఇంతకన్నా పెద్ద పదవి వచ్చిండే. కానీ ఇంద్రుడి మాటకి పెద్దపీట వేశాడు, భార్య మాటని పక్కకి తోశాడు. కర్మ అలా లాగేసిందాయి. వెళ్ళాడు, శంకరుడి మీద ఎక్కు పెట్టాడు. పార్వతీదేవి తన యొక్క చేతులతో పుష్పార్చన శంకరునికి చేస్తున్నటువంటి వేళలో టంకారద్ధని చేస్తూ తన యొక్క వింటి నారిని బాగా చివి వరకు లాగి విడిచిపెట్టి ధ్వని చేసి పుష్పబాణాన్ని తొడిగి శంకరుడి మీద గురిపెట్టి బాణాన్ని వదిలేడు. ఆ బాణం వెళ్ళింది. ఎలా పడిందది? ఆ బాణం వెళ్ళి ఆయన గుండెల మీద తగిలింది. ఆ బాణం కనపడదు. ఆయన యందు వికారం కలిగింది. ఎప్పుడైతే వికారం కలిగిందో, ఒక్కసారి మనసు మారిందో, ఆయన వెంటనే ఎవడో నా పట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడు, నా మీద బాణం వేశాడు. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఆయన ఆ బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడంతే. అంతే తప్ప ఆయన కామమునకు వశుడైపోయాడు అనుకోండి, పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పు వచ్చేసింది అనుకోండి, ఆయన బాహ్యమునందు కూస్తున్నటువంటి కోయిలల యొక్క పాటల వలన కానీ, లేదా వసంత ఋతువు అకాలముగా వచ్చినప్పుడు ఏర్పడినటువంటి శోభయందు కానీ మనస్సు మగ్నమైతే ఆయన కాముని యొక్క బాణములకు వశుడయ్యాడు అని మీరు చెప్పవచ్చు. ఆయన దేనిని గమనించాడు? నా మీద ఎవరో బాణము వేశాడు అన్న విషయాన్ని తెలుసుకోవడంలో బహిర్ముఖత పొందాడు. ఈ మార్పు గమనించాడు ఆయన. నాకు బాణం తగిలిందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఎవడరా నా మీద బాణము వేసినవాడు అని చూశాడు. అది కూడా ఆయనకు అర్థమైంది, వేయబడినది పుష్ప బాణము. కాబట్టి ఖచ్చితంగా ఇది మన్మధుడు చేసిన పని. ఆయన ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. చూసేటప్పటికీ ఒక పొద దగ్గర బాణం వేసి, 5 బాణాలు కదండి వేయాలైన, 2వ బాణాన్ని సంధించడం కోసమని సిద్ధపడుతున్నాడు. ఆ మన్మధుడి వంక చూశాడు. ఎప్పుడైతే ఆయన ఆ మన్మధుణ్ణి చూశారో చేయరాని పని చేశాడు. ఎవరి వలన తాను లోకములను సృజించగలిగినటువంటి అధికారమునకు తోడ్పడడానికి హేతువయ్యాడో అటువంటి వాడు ఇవాళ తన శక్తిని ఈశ్వరుడి మీద చూపించే ప్రయత్నం చేశాడు. ఇది యజమాని వేసినటువంటి ఆహారము చేత బలిసిన కుక్క యజమానిని కరిచినట్టుంటుంది. ఇప్పుడు శంకరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి
ఆయన ఆ జ్ఞాననేత్రాన్ని అలా మంత్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమంటూ మంటలు అందులోంచి పైకొచ్చేటప్పటికీ సమస్త బ్రహ్మాండములు వీడికి ఆ అగ్నిహోత్రము తిన్నగా మన్మధుడి దగ్గరికి ప్రయాణం చేస్తోంది, దూరంగా ఉన్నవాడి దగ్గరికి. ఎప్పుడైతే అటువంటి చిచ్చు మూడో కంటిలోంచి బయలుదేరిందో ఆ మన్మధుడు నిశ్చేష్టితుడైపోయి ఏమి చెయ్యాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. ఇంకొక బాణప్రయోగం చెయ్యలేదు, కానీ ఆయన విడిచిపెట్టినటువంటి ఆ అగ్నిహోత్రం ఆయన మీదకు వచ్చేసింది. వచ్చేసి ఆ అగ్నిహోత్రం దగ్గరకు వచ్చేటప్పటికే ఆ మన్మధుడి మించి ప్రయాణం చేసింది. చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి మన్మధుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇప్పుడు రతీదేవి మన్మధుడు ఇటువంటి పని చేస్తాడేమోనని దగ్గరే ఉన్నది. మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఒకటి దాగి ఉంది. మూడవ కంటి మంట చేత కాల్చడం అంటే అది పాలనేత్రము జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని కాముడు ఉండడానికి వీలు కాదు. కాముడున్న చోట సోముడు ఉండడు, సోముడున్న చోట కాముడు ఉండడు. ధర్మబద్ధమైన కామాన్ని పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఆ అగ్నిహోత్రపు జ్ఞానాగ్నిహోత్రం ఎప్పుడైతే వచ్చిందో కాముడన్నవాడు ఉండడానికి వీల్లేదు, భస్మరాశి అయిపోయాడు. మరి రతీదేవిని రాసకార్యం మీద వెళ్ళేటప్పుడు రావద్దని చెప్పాడు కదా, రతీదేవి అక్కడ ఎలా ఉంది? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రంలో మన్మధుడు రతి అనేటటువంటి దాని వెనకాతల ఒక తత్వం ప్రతిపాదన చేయబడుతుంది. మన్మధుడు అంటే ఏమిటో తెలుసా అండి? మనస్సుని మధనం చేసేవాడు. అంటే ఒక కోరిక వైపుకి మనస్సు తిరగడం, అది అన్ని వేళలా తుచ్చమైనటువంటి శారీరక కామమే అయి ఉండక్కర్లేదు. ఏదో ఒక కోరిక, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అని ఒక కోరిక బయలుదేరింది అనుకోండి, ఈ కోరిక మనస్సు మధిస్తుంది లోపల, అది శాంతిని ఉండనివ్వదు. ఏం చేస్తున్నా అబ్బా కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగుండని దాని ఎందు వ్యగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ కోరిక తీరింది అనుకోండి, మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కోరిక తీరడం అంటే నాకు ఎప్పటి నుంచో పుట్టతేనే ఒక చెంచాడు తాగాలని కోరిక. ఒక ఉదాహరణకి ఎవరో కోటేశ్వరరావు పుట్టతేనే పట్టుకొచ్చామండి అన్నారు. అబ్బబ్బబ్బా పుట్టతేనే, అదొక చెంచాడు తాగాలని కోరిక అండి అన్నారు. ఆ చెయ్యి పట్టండి వేస్తా ఉన్నారు, చెయ్యి ఇలా అరచి చాపాను. వాళ్ళు సీసా మూత తీసి చెంచాతో తేనె తీసి ఇలా పట్టుకుని నా వంక చూశారు. నేను వాళ్ళ వంక తేనె వంక చూశాను. నాకు ఆ అనుభవం కలుగుతుందా, తేనె తాగిన అనుభవం? తేనె తాగాలన్న కోరిక ఉంది, అది మన్మధుడు చేతిలో వేశారు. నా శరీరం మీద పడింది కదా, ఇప్పుడు తేనె తేనె నాది, చేతిలో పడింది కాబట్టి ఇప్పుడు ఈ నా కోరిక తీరిపోయిందా? తీరదు. ఇప్పుడు ఈ తేనె నాలుక మీద వేసుకున్నాను, నా కోరిక తీరిపోతుందా? తీరదు. నాలుక మీద ఉన్నటువంటి రసాంకురములు తేనె యొక్క రుచిని గ్రహించాలి. గ్రహించి పుట్ట తేనె ఇలా ఉంటుంది, లేదా తేనె పట్టు తేనె ఇలా ఉంటుంది, ఏ మాట చెప్పినా ఒకటే అని మీ మనస్సుకి భావనని అందజేయాలి. ఇప్పుడు ఈ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అనుభవము పట్టుకునేది కాబట్టి దీన్ని వాసనగా మారుస్తుంది. అంటే ఇది ఒక ఎంపీ క్యాసెట్ ని తీసుకెళ్లి మీరు రికార్డింగ్ చేస్తే ఆ క్యాసెట్ మీద రికార్డింగ్ ఎలా అవుతుందో అలా మనస్సు ఏం చేస్తుందంటే మీరు తేనె తాగినప్పుడు కలిగినటువంటి అనుభూతిని లోపల పట్టుకుంటుంది. అబ్బా తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంత బాగుందో అంటుంది. ఆ తీయ తీయగా పుల్ల పుల్లగా తేనె ఎలా ఉంటుందో ఒక క్షణం క్రితం మీకు తెలియదు, ఇప్పుడు మీకు అనుభవంలోకి వచ్చినది. అది మళ్ళీ తేనె తాగాలి, మళ్ళీ తేనె తాగాలనేటటువంటి వాసనగా మారిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం ఉందే, మీరు తేనె తాగినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతి ఇది ఎవరికి తెలుసండి? ఎవరికీ తెలియదు. ఎన్ని మాటలతో చెప్పినా తేనె తాగినప్పుడు మీరు పొందిన అనుభూతి మీకు ఒక్కరికే తెలుసు. కాబట్టి మన్మధుడంటే కోరిక, రతి అంటే అనుభూతి, ఈ రెండు కలిసి ఉంటాయి. రతీదేవి దూరంగా ఉంది, మన్మధుడు ఒకటే పనిచేశాడంటే అర్థం ఏమిటంటే అనుభూతిలోకి రాలేదు. అనుభూతిలోకి వచ్చేసిందంటే మన్మధుడు రతీదేవి ఇద్దరి యొక్క
అనుగ్రహాన్ని మనం పొందేసినట్టు లెక్క. అందుకని రతీమన్మధుడిని విడదీసి చూపించడం కుదరదు. నిన్నటి రోజున ఇంద్రుడు చెప్పాలి కాబట్టి మన్మధుడు వెళ్ళాడు. ఇవాళ అనుభవం పూర్తయిపోయింది కాబట్టి రతీదేవి అక్కడ ఉండాలి. అది మీకు ధనాత్మకం కావచ్చు, ఋణాత్మకం కావచ్చు. ఒక్కొక్క కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది ఉపయుక్తం కావచ్చు. ఒక్కొక్క కోరిక పని తీర్చుకోకూడని చెడు కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది దుష్ఫలితాన్ని ఇవ్వవచ్చు. అది ఏ రకంగానైనా అనుభూతినిచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రతీదేవి అనుభూతి స్వరూపం. కాబట్టి బాహ్యమునందు కథాస్వరూపం. కాబట్టి ఇప్పుడు రతీదేవి అంటుంది, ఇదండి ఈ పద్యం వింటే నాకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేదా మంత్రాలు అర్థమెవరు చెప్పేవాళ్ళు ఉండరు, మనకి తెలియదు కాబట్టి గొడవ వదిలిపోతుంది. కానీ కన్యాదానం చేసేటటువంటి ఆడపిల్ల తండ్రి అంత తేలిగ్గా ఆడపిల్లని ఇవ్వడు. స్నాతకోత్సవంలో గురువుతో కొన్ని మాటలు చెప్పిస్తారు అబ్బాయికి, వాడవన్నీ విని ఓ అంటేనే అగ్నిసాక్షిగా పిల్లనిస్తారు. అందులో కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడూ నేను దిగంబరంగా స్నానం చెయ్యను, రాత్రివేళ నగ్నంగా నేను పడుకోను, చెట్టు యొక్క పై కొమ్మపైకి నేను ఎక్కను, ఉద్ధతితో నాకన్నా బలవంతుడైన వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళను, ఈ ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఇప్పుడు నీకు పిల్లలిస్తామంటారు. ఇందులో తనకన్న బలవంతుడైన వాడి మీదకి యుద్ధానికి వెడితే ప్రమాదం ఎవరికి వచ్చింది? స్నాతకంలో తండ్రి చెప్పినా గురువు చెప్పినా మామగారు ఇది ఒప్పుకుని పిల్లనిచ్చినా ఇప్పుడు ఈ ప్రతిజ్ఞాభంగం చేసి అర్ధాయుష్కుడు భర్త అయితే ఈ భారం మొయ్యవలసింది ఎవరు? భార్య. భార్య ఆయన్ని ఎలా చేపట్టినప్పుడు ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు. ఈవిడ అలా స్వీకరించారు భర్తని, ఆయనే గురువు. అందుకే యోమే భర్త సమయ గురువు అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. భార్యకి భర్త గురువు. భర్త ఏదైనా ఉపదేశాన్ని పొందారనుకోండి, మళ్ళీ భార్యకి ఉపదేశం చేయవలసి వస్తే గురువు గారు ఉపదేశం చేయక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపదేశానికి వచ్చారనుకోండి, మంత్రోపదేశం చెయ్యండి అని, గురువు భర్తకొక్కడికి ఉపదేశం చేస్తే సార్, భర్త భార్యకి ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే సహజంగా తాలి కట్టగానే భర్త భార్యకి గురువు. అందుచేతనే భర్త శుశ్రూష అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది, గురు శుశ్రూషతో సమానం అయిపోతుంది. భర్త కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం, భర్త తల్లి, భర్త తండ్రి. భర్తకి ఏం స్థానం లేదు, అన్ని ఆయనే. కాబట్టి నేను మీ ఎందు ఇన్ని భావనలతో ఉన్నాను, ఇప్పుడు ఈ పై స్థానాల్లో ఏదైనా ఒక స్థానం వెళ్ళిపోతే నీ వల్ల భర్తీ అయిపోతుంది నాకు. ఇది ఆనది కోరుకునే సౌభాగ్యం వెనక రహస్యం. తన కన్న తండ్రి వెళ్ళిపోనివ్వండి, తన భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. తన కన్న తల్లి వెళ్ళిపోనివ్వండి, భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. అన్నదమ్ములకి ప్రమాదం రానివ్వండి, భర్త ఒడిలో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. ఆ భర్తయే వెళ్ళిపోతే ఎవరి ఒళ్ళో పడుకుని ఏడ్చినా ఇంకా ఆ స్థానం పూర్తవదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి రతీదేవి. దీనికండి కదిలాడు పరమశివుడు, దీనికి కదిలింది పార్వతీదేవి. ఈ ధర్మానికి కదిలారు. ఏడవడం ఎలాగో కూడా నేర్పించారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి అసలు ఆ పద్యాలు. నేను ఇలా నమ్మి ఉండగా నువ్వు అంత బలవంతుడైన శ్రీకంఠుడి మీదకి వెళ్ళొచ్చా? హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడే, నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనపడలా? ఆ కంఠం కిందే కదా గుండెలున్నాయి. నువ్వు బాణం వేసినప్పుడు, నువ్వు ఎక్కు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ కంఠం కనపడాలి. ఈ లోకములు చెయ్యలేని పనిని హాలాహలాన్ని తను తాగి కంఠంలో పెట్టుకున్నాడే. జీర్ణం కూడా చేసుకోలేదు. కింద లోకాలు ఉన్నాయని కింద కొదలలేదు, పై లోకాలు ఉన్నాయని పై కొదలలేదు. నీలగ్రీవుడై ఇక్కడ పెట్టుకుని ఉన్నాడే. ఆ కంఠం చూసినప్పుడైనా నేను ఈ బాణం వేయకూడదన్న ఆలోచన నీకు రావాలి. తెంపరితనంతో వేసేసావు ఇంద్రుడి మాటకి, కానీ వెనక నేనేమైపోయాను? ఎంత గొప్పగా ఏడుస్తోందో చూడండి ఆవిడ. భర్త పొరపాటుకి చింతిస్తోంది ఆవిడ. కాబట్టి ఆఖరికి నువ్వు చేసిన పుణ్యం, నేను చేసిన పుణ్యం ఏమైపోయిందయా? అడ్డుపడలేదా? అడ్డుపడి మంచి ఆలోచనగా మారి ఈ ప్రమాదం వైపుకి వెళ్లకుండా నిన్ను తప్పించి నన్ను రక్షించలేదా? ఆవిడంటుంది, ఇదండి ఎంత గొప్ప మాట అండి. స్త్రీ నోములు చేస్తుంది,
పెళ్ళవక ముందు నాలుగు చేస్తుంది, పెళ్ళయ్యాక నాలుగు చేస్తుంది. సనాతన ధర్మంలో ఆడదానికున్న గౌరవం ఎవరికి ఉందండి? నిజంగా పెళ్లికి ముందు నోములన్నీ దేని కొరకు? మంచి భర్త రావాలని. అంతే, ఆ నోములన్నిటికీ ఫలితం అంతే. అందుకే మొన్న కనుమ పండుగ నాడు మేము అరుణాచలంలో ఆది అన్నామరాయ గుడిలోంచి బయటకు వస్తుంటే తమిళనాట మనకే ఉన్న ఈ సంప్రదాయాలు మంట కలిపేశాం మనం అన్ని. వాళ్ళు ఇంటి ముందు చక్కగా గొబ్బిళ్ళు పెట్టి, గొబ్బిళ్ళు పెట్టిన ఇల్లు ఉన్నాయండి వాళ్ళ ఆంధ్రదేశంలో, గొబ్బిళ్ళు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలంకారం చేశారు. ఏమ్రా అబద్ధం చెప్పానా? కాదు కదా. గుమ్మడి పూలు పెట్టి అలంకారం చేసి రంగులతో ముగ్గులు వేస్తే చక్కగా వాళ్ళని గొబ్బి పాటలు పాడారు మాతో వచ్చిన వాళ్ళు. ఆ గొబ్బి పాటలు పాడుతుంటే, అందుకే గొబ్బి పాటలలో కూడా అదే అడిగారండి మన వాళ్ళు, ఏదో మందార పువ్వంటి మొగుణ్ణి అవే అని పాట పాడారు వాళ్ళు ఆ రోజున. మేము కన్నెపిల్లలందరినీ ఆ రోజున గొబ్బిళ్ళకి ప్రదక్షిణం చేయించి వాటికి నమస్కారం పెట్టించాం. ఏమో వీళ్ళందరికీ మంచి భర్త వస్తే చాలు, ఇటు ఆది అన్నామలై వెనక అరుణాచలం మధ్యలో ఉన్న గొబ్బిళ్ళు చాలు, తెలిసో తెలియకో వాళ్ళు తిరిగి పాడుకున్నది వాళ్ళ జీవితాలని రక్షిస్తే, వాళ్ళు మనతో కలిసి వచ్చినందుకు మనం వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని అక్కడ వాళ్ళతో ఆడించాం. కనుక చూడండి, ఆవిడ ఒక మాట అంటుంది, తల్లులు పుణ్యగ్రహిణులు ఎవరెవరు సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మలు. అమ్మ ఐదోతనంతో ఉండి కూతురు ఐదోతనం పోగొట్టుకుంటే ఆ తల్లి భరించలేదు కదా. తండ్రులందరూ పుణ్యజనం నా తండ్రులు. నోము నోస్తే ఒక రహస్యం ఉందండి, పెళ్లికి ముందు నోము నోస్తే తప్పకుండా తండ్రి గారికి తల్లి గారికి నమస్కరించి నోము నొయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది అధికారం, పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు అనుమతిస్తారు, అమ్మా చేసుకో, నీకు మంచి భర్త రావాలి, పుత్ర పౌత్రాభివృద్ధి వస్తు అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత నోమును వస్తే ఈయన మొహా ఈయనకేం తెలిసి ఈయనకేం తెలియదని అనకూడదు. ఆయనకి నమస్కారం చేసి నోము చేయడానికి పేట్ల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చెయ్యకుండా వచ్చిన నోము గుడిదిలో పోసిన పన్నీరు. ఎందుకని దేనికి నోస్తారు నోము పెళ్ళయ్యాక? ఎంత దుర్మార్గుడు భర్త అయినా ఆయన 10 కాలాలు బతికుండాలని వస్తారు. అటువంటిది మంచి భర్త అయితే ఆ నోము ఫలితం అదైతే ఆయనకి నమస్కారం చేయకుండా పీటల మీద కూర్చుంటే దానికి అర్థమేముందండి? ఇంకా పుణ్యపు నోముల దాన, పెళ్లికి ముందు అలానే వచ్చాను, పెళ్లి తర్వాత అలానే వచ్చాను, మరి నా బతుకిందికి ఇలా అయింది. కాబట్టి నందరవన ఐదవచే కుదం, నాకే అక్కర్లేదు ఈ ప్రపంచంలో, నాకు మళ్ళీ ఐదో తనం ఇప్పించరా, మీ అందరూ అడగరా పరమేశ్వరుణ్ణి, మళ్ళీ నా భర్తని బతికించరా, నాకు ఐదోతనం ఇప్పించరా. ఒక స్త్రీ ఐదోతనం గురించి ఈ దేశంలో ఎంత గొప్పగా భావన చేస్తుందో నిజంగా రతీ పరితాపంలో ఉంటుందండి. ఇన్ని పద్యాలు రచించారు ఓ మహానుభావుడు పోతన గారి, ఘంటమే ఘంటం నిజంగా. ఆవిడ అంటోంది, నేనెవరినో తెలుసా, మన్మధుడి యొక్క భార్యని. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైన వాడు వామనమూర్తి, వామనమూర్తి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క కోడల్ని. సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడికి భార్యని. అటువంటి నేను ఇవాళ శుంభుడి యొక్క కంటి మంట చేత కాలిపోయిన భర్త ఉండడం వల్ల, ఆ భర్త శరీరాన్ని వదలడం వల్ల ఇవాళ నేను ఐదవతనాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి పుణ్యపు మూటలున్న వాళ్ళలారా, ఐదోతనాన్ని నిలబెట్టుకున్న వాళ్ళలారా, ఐదోతనంతో ఉన్న వాళ్ళలారా, వచ్చిన ఐదోతనాన్ని నాకు ఇప్పించరా, మీరు ప్రార్థన చెయ్యరా. ఈ రహస్యం ఏంటో తెలుసా అండి? కన్యాదానం చేశాక మంగళసూత్రం కడతారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మిగిలినవన్నీ తయారు చేసిన అలా పెట్టేస్తారు, జీలకర్ర బెల్లం. ఒక్క మంగళసూత్రం మాత్రం తీసుకొచ్చి మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి, రేపు పార్వతీ కళ్యాణమైనా అంతే, కొబ్బరి బొండం మీద ఆ మంగళసూత్రాన్ని పెట్టి సర్వమంగళాదేవతకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి కట్టడం. దీన్ని పట్టుకుని ఒక ముత్తైదువ, ముత్తైదువుల సభలో ఎవరున్నారో చూస్తుంది, వెళ్ళి వాళ్ళందరి కంఠంలో పెడుతుంది. వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రములకు శాశ్వతత్వము దేని వల్ల కలిగిందంటే, వాళ్ళు తమ మెడలో ఉన్న సర్వమంగళాదేవతకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఆడది నిద్ర లేవగానే భర్త పాదాలకు కూడా నమస్కారం చేయదు, ముందు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది.
ఆ సర్వమంగళాదేవత అనుగ్రహం మా అమ్మాయి మెడలో కట్టబోయే మంగళసూత్రంలో కూడా ప్రసరించి మీలాగే ఆమె కూడా సువాసినిగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి తల్లి. కాబట్టి మీరందరూ వచ్చి నా సోమాంగళ్యాన్ని నిలబెట్టండి అని అడుగుతాను. ఐదో తనం పసుపు కుంకుమల చేత కదండి, అందుకే పసుపు కుంకాలకి అంత శక్తి. అందుకే రేపు శనివారం నాడు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యగానే ఒక మహాతల్లి చాలా సాత్వికమైనటువంటి తల్లి, గొప్ప భక్తి కలిగిన తల్లి, అటువంటి తల్లి కైలాస గౌరి నోము చేస్తారు. చేసి ఇక్కడికి వచ్చిన సువాసినులందరికీ కూడా అమ్మవారి కళ్యాణంలో పసుపు కొమ్ములు దంపించి ఆ పసుపు కుంకాలని ప్రసాదంగా ఇప్పించి పంపిస్తాం. మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన ప్రతి సువాసినితో పసుపు కొమ్ములు దంపించి పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తాం. మీరు పది కాలాలకి పిల్లల పాపలతో పసుపు కుంకాలతో సంతోషంగా అలాగే ఉండాలని. కనుక ఇప్పుడు ఆవిడ అంటుంది, ఇచ్చి తల్లి నిజంగా ఎంత ఇచ్చిందండి. సరే, అలా చదవడం వల్ల ఇవాళ నుంచి షోడశోపచార పూజ కలుగుతోంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు విని అయ్యో ఆనాడు రతీదేవల బాధపడిందని, ఎవరెవరు శివ మహాపురాణం వింటున్నారో వాళ్ళందరి పసుపు కుంకాల విషయంలో అమ్మవారు వెంటనే మీకు అభయం, మీకేం బెంగలేదని అమ్మ సంతోషించాలని పద్యాలు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అన్ని పద్యాలు నేను చదవలేదు, కొన్ని పద్యాలే విజ్ఞాపన చేశాను. కాబట్టి వచ్చిన ఏడ్పు మాన్పించండి, నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్య లక్ష్మి, అటువంటి లక్ష్మీదేవి కోణలకి దౌర్భాగ్యం వచ్చింది ఇవాళ. కాబట్టి సిరికి నా పుణ్యంబు వింపింపరే, ఆ లక్ష్మీదేవికి నా పుణ్యం చెప్పండి ఇలా అయిపోయానని. మధురి పుం రప్పింపరే, ఆ శ్రీ మహావిష్ణువుని పిలిపించండి, ఇంతమంది ఇన్ని చేసి నాకు ఒక్క ఉపకారం చెయ్యండి. ఈలాగే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మంగళసూత్రం నా మెడలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించరా, కాబట్టి వెళ్ళి నాకు ఈ ఉపకారం చెయ్యరా అని పాపం ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆ పద్యాలు ఏందని నేను చదువుతాను చాలు. దాని ఒక స్త్రీ యొక్క ఆ వైభవాన్ని ప్రకాశింపచేసే పద్యములు చాలా విషయం అని చిట్ట చివరికి వసంతుడు వచ్చాడు. స్నేహితుడు కనుక సుహృత్, ఆయన చాలా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట ఉంది, ఓ వసంతుడా, ఏడ్చి ఏం ప్రయోజనం, కాముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను, కాబట్టి చితి పేర్పించు, నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుడిని చేరుకుంటాను. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించేయకమ్మా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ పార్వతీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా కూర్చుంటారు. ఆనాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆయనకి ఏ పాపం తెలియదు, దేవతా కార్యం కోసం దేవతలందరూ పోస్తే వెళ్ళి బాణం వేశాడు తప్ప నేను వెళ్ళను మహాప్రభావం ఏడ్చాడన్న విషయం ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలిసి ఉండి ఉంటుంది కూడా, ఇప్పుడు సమయానికి ఎదురు చూస్తున్నాడు, తప్పకుండా వరం ఇస్తాడు, మళ్ళీ నీ భర్తని బ్రతికిస్తాడు, కాబట్టి అమ్మా ఓర్చుకో, అగ్ని ప్రవేశం చెయ్యవద్దు అన్నాడు. ఆవిడ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటుండగా కొందరన్నారు, ఒక పురాణంలో పరమశివుడే వరం ఇచ్చాడు, రాబో కాలంలో కృష్ణ పరమాత్మకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నీ భర్త జన్మిస్తాడు, అప్పటి వరకు అనంగుడుగా అంటే వేరొకరికి కనపడకుండా శరీరం లేనివాడిగా నీకు కనపడుతుంటాడు, కాబట్టి నీ ఐదోతనం పోలేదు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావని వరం ఇచ్చాడు. ఒకచో అన్నారు, అశరీరవాణి వినపడింది, అంటే పార్వతీ కళ్యాణంలో తర్వాత బతికిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో అశరీరవాణి అంది. అక్కడ ఉండేటటువంటి జనులందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా అశరీరవాణి పలికింది. శరీరం లేనిది పలికిందంటే దాని అర్థం ఏంటండి, ఈశ్వరుడు పలికాడని అర్థం. ఇంకో రకంగా చెప్పినా కూడా శరీరం లేకుండా పలకలేరుగా ఎవరు ప్రపంచంలో, శరీరం లేకుండా పలకగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడు, వసంతుడు నీకు చెప్పినది సత్యమే, తొందరలో నీ భర్త సశరీరుడుగా కనపడతాడు, కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరముతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అని చెప్పి అశరీరవాణి పలికితే ఆ అమ్మ చాలా సంతోషించింది. రతీదేవి సంతోషించి
ఆ భర్త మళ్ళీ తిరిగి తనని ప్రజుమ్నుడిగా కలుసుకునేటటువంటి తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనమిస్తున్నాడు. పరమ సంతోషంతో పసుపు కుంకాలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగింది, ఇక్కడ మన్మధుడు కాల్చబడ్డాడు, నా తపస్సుకి భంగమైందని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏమీ చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యయ్యో, నా కుమార్తె పుష్ప పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు బాణం వేశాట, ఆ మన్మధుణ్ణి మూడవ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాట, నా కుమార్తె ఒక్కతే నిలబడిపోయిందిట అని తెలిసి ఆయన వచ్చి, ఆ సమయంలో ఆ కొండలరాజంటే హిమవంతుడు ఆ వార్త తెలుసుకున్నటువంటి వాడై మనసులో చాలా బాధపడి గబగబా సంతాపం చిన్నబోయి చాలా చిన్నబుచ్చుకున్న ముఖంతో అక్కడికి వచ్చి ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ కనపడకపోవడం చేత ఆందోళనతో విచారంతో ఉన్నటువంటి పార్వతీదేవిని వేగంగా ఆ కూతురిని తీసుకుని హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అంతఃపురానికి వెళ్ళిపోయింది, శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, మన్మధుడు కాలిపోయాడు, తారకాసురుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి బాధ ఎక్కడుందో అక్కడే ఉంది. పార్వతీ కళ్యాణం ఎంత దూరం వెళ్ళింది, ఎప్పుడు 3 రోజుల క్రితం మొదలెడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మళ్ళీ కదలిక రావాలంటే, లోకములు రక్షింపబడాలంటే ఒక్కడే ఉన్నాడు మహానుభావుడు, ఆయనే ఇప్పుడు మళ్ళీ మార్చాలి ఈ స్థితిని. కాబట్టి ఎక్కడ వచ్చింది తేడా, మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే భక్తవశంకరుడు లోకవశంకరుడు కదండి మహానుభావుడు, లోకాల్ని రక్షించవలసిన వాడు, అలా ఎంతకాలం భీష్మిస్తాడు. కాబట్టి ఇప్పుడు తానే వచ్చి మళ్ళీ ఎలా తనని పార్వతీదేవి చేరవచ్చో మార్గం చెప్పాడు అనుకోండి, అది కొంచెం లేఖితనంగా ఉంటుంది. పెద్ద కొప్పుని తగ్గించేసి ఎప్పుడు తైల సంస్కారం లేకపోవడం వల్ల ఇలా నిక్కబుర్చుకున్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒక చిన్న కొప్పు లాంటి దాన్ని ఇలా పక్కకి ముడిశాడు. ఇలా పైకి ఉండే జటాజుటం పక్కకి తిరిగింది, ఇలా ఓ ముడి వేశాడు. చక్కగా వేసి మూడో నేత్రం ఉంది అగ్నిహోత్రం, ఆ మూడో నేత్రాన్ని కనపడకుండా దాచేశాడు. పెద్ద తిలకం బొట్టు, ఇంత పెద్ద కనకదుర్గమ్మ అలా ఇంత కుంకం బొట్టు అని పెట్టుకున్నాడు. ఒంటికి రాసుకున్నటువంటి భూతిని అంతటినీ పక్కన పెట్టేశాడు, విభూతిని ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు, త్రిశూలాన్ని తీసేశాడు పక్కన పెట్టేశాడు, చేతిలో సజ్జ ఒకటి పట్టుకున్నాడు, పూల సజ్జ లాంటి సజ్జ. ఎప్పుడూ తన శరీరంలో వామార్ధభాగం పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్నటువంటి వాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీలో మారిపోయాడు. ఎరుక ఎరుకయ్యను సుయూజించే, నేను ఎరుక చెప్తాను సోది చెప్తాను అమ్మ సోది చెప్తాను అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టడం లేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పే వాళ్ళు వస్తారో సంతోషం, ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్క సోది చెప్పారు, వాళ్ళకి సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం అలా ఉండేవి ఇలా ఉంది. ఆ రోజుల్లో రోజులు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే అలా రోజులైందండి, అలా అన్నాను ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మాత్రం, తెలిసిన నాకే సోది ఎక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే ఆ గౌరీదేవి అంతఃపురం నుంచి చూసింది, చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహో, అందరికీ సోది చెప్తోంది. పురం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా 5 శిరస్సులు ఉన్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా, ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు, ఎక్కడున్నాడో తెలీదు. కాబట్టి నేను అసలు ఆ 5 ముఖాలు ఉన్నవాడిని భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గం ఏదో నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు,
శంకరుడే శోధి చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒక ఎత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒక ఎత్తు. పోతన గారి మాట చూడండి, ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే అభయ్ ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్న ఆడపిల్ల. అదేమి చిత్రం, అందరూ మనుషులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఏదో బొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు పెడతారేమో. కాబట్టి ఆమెది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తవారింటికి వెళ్ళి అలా అవ్వదు. అమ్మ ఒక వారం రోజులు రామ్మ అంటే నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడ అవుతుందంటే, మీ అల్లుడు గారికి వంట రాదంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఆ ఊరుకోండి నేను ఇంతకన్నా వారం రోజులు ఏమిటి రెండు రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా ఇటు పెద్ద మీ అమ్మాయి గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన కూడా సురకేస్తుంది. అవును లే, ఎందుకు వచ్చిన కూడా పై కండం స్వాగతంలో ఆనందిస్తే పోయేనా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి ఎలాయినా కూతురు కూతురే కదండి, ఆ కూతురు వేపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమేమా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, మనంగా ఉందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటే అదో అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలు ఉన్నారు అనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశాను అనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా, అదో ప్రారంభం. సరే అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది, చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా సార్. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి అడుగుతోంది ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను, సరే ఈ పర్వతరాజు ఇంట్లోని ఇంకా నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా, ఒకసారి అడుగుతాను సార్ తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం, శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందు, వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెళ్తాడు, ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు, కాముణ్ణి కాల్ చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు అసలు, భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని, ధర్మేచ అర్ధేచ కామేచ అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్ చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు. కాబట్టి ఆ శోధి చెప్పేటటువంటి ఆ ఎరుకల సాని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే శోధి చెప్పడం అంటే అలా ఏం టక్కున అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు, అది నా బొట్టిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో, ఆవిడికి ఏం కర్మ, సాక్షాత్ హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలుడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పశువు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ, అలా శోధి చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటి తోటి ఉంటుంది ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని, ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసింది, చూసి ఆ ముత్యాలని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి మూడు రాసుల కింద మూడు కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో శోధి చెప్పే కర్ర అని ఒకటి ఉంటుంది ఆ శోధి దండం అని, ఆ ఎవంచేతోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు, చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి, అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కొప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎంత ఇన్ని విద్యలతో మహానుభావుడికి మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, శోధి చెప్పగలడు, అన్ని వచ్చినవాడు
కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సంఘ కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చిన వాడు శంకరుణ్ణి కొలవాలి, విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు, కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. చీరవద్దు, సగరవద్దు, తాండవద్దు, నీ కావలసిందే నాకు కలగాలి. ఎంత అందుకే వచ్చాయి అని చెప్పాను, మళ్ళీ వస్తాను అవసరం అయితే అని చెప్పాడు. అంటే మహానుభావుడు శంకరుడు తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదు అన్నాడు. నాకు చీర వద్దు, శార వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సోది చెప్పడం వచ్చిందంటారా. కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది, ఓ ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు, సౌందర్యమైన సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాన్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతన గారి పద్యంలో వింటే ఇదే సోది యొక్క భావాన్ని పోతన గారు ఒక శీస పద్యంలో అందిస్తారు. ఆయన అంటారు, అమ్మా కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెళతావు, అక్కడ తపస్సు చేస్తావు, శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన రాణిగా చేపడతాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివి అవుతావు, ఆయన తారకాసుర సంహారం చేస్తాడు, సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, నాన్నగారు నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను, దానికోసం తపస్సుకు వెడుతున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు, ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈయన శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా, అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి, వెళ్ళిరా. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్ ఎంత పరమేశ్వరి అయినా బెంగ బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తోందనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి, ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్కగా నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా, దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా, నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా, దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడు ఆ వంకాయ కూర వంకాయ కూర అంటుంది, ఏమి తిందో చిరుతిళ్ళు అక్కర్లేదు, పళ్ళు అక్కర్లేదు, రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా, అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా, ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి, ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనీ తిరుపుడు ఉద్యోగాలు వెళ్ళాలా ఊళ్ళు వెళ్ళాలా, అలానే మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్ లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 375,000తో వచ్చేసింది జీతం, ఏం మన అమ్మాయికి రాకూడదు అంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చేయాలి, ఆ అన్నాలు పడక సృష్టించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి, ఇక్కడే అన్ని ఉన్నాయి ఇక్కడే అన్ని ఉన్నాయి అంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా, నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ, ఇవాళ రోజున కూతురుగా ఎంత బెంగెట్టుకుందా తెలుసా అండి, తపస్సు కెడతానంటే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా,
నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి? నాకు నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపాలు, నీ మురిపాలు అందులో అప్పటి వరకు బాగానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా, 3 ఏళ్ల ముందు ఆ సంబంధం ముదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజూ చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో ఇయ్యాల వారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు, ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది, నీ మురిపపు మాటలు, నీ నవ్వులు, నీ ముద్దు ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి నిన్ను ఎలా పంపమ్మా అరణ్యానికి? పొన్నది అని అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం? వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం? ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా అలా పిలిస్తే వచ్చేవాడు కానంటావా? ఎందుకమ్మా అరణ్యంలో పూజ మన ఇంట్లో చేసుకోకూడదా? అరణ్యంలో దొరికేవో మన ఇంట్లో ఉండవా? గంగావతంసు నిగరము మజ్జనమర్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా? హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా, మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తుంది గంగాదేవి, మనకున్న అపార్ట్మెంట్ లోనే కదా ఒక ఫ్లాట్ ఉంది ఆవిడికి, హిమాలయ పర్వతాల మీదే కదా తిరుగుతుంది మరి. కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది. కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి? అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా, సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా? మీ నాన్న హిమవంతుడమ్మా, ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా, ఎన్ని ధాతువులున్నాయో, ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో, హిమాలయ పర్వతములు ఉన్నది వల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించింది భరతఖండం. అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ, ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు, రోజు పూజామందిరంలోకి పంపిస్తాం, శంకరుడి చేతులకి తొడుగు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా? ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు, ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిణగలు ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధాలు అలుగుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళకి గదిలో పెట్టేసుకుంటాం, చక్కమని ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీ. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, మారేడు దళాలు కావాలమ్మా, తుమ్మి పూలు కావాలమ్మా, సంపంగి పూలు కావాలమ్మా అంటావా? నీ ఇష్టం, ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజు నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు. నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొంగిపోయానో, ఇవాళ అప్పా సింహాచలం సంపంగిలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి? ఏ అలంకారాలు కావాలని నువ్వు అడుగు అనుకుంటున్నావో చెప్పు, అన్ని అలంకారాలు నీకు పూజా మందిరంలో ఏర్పాటు చేస్తాం. అన్నీ మనకుండగా అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా? అరణ్యం ఎక్కడా, ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా తల్లి? అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు, నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు, మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలకి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి, ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చెలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట, మేనకాదేవి ఊ మా అందిట. ఊ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమా అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాని అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో, కాబట్టి ఉమా అని పిలిచింది. అంటే తపమునకు వెళ్ళవద్దు అని, అది ఆవిడ పేరు అయ్యింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. అందమైనటువంటి కవరీబంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుంది. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద 3 విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట.
ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరీ తాపస్సు అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి, అటువంటి ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి, వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుల్ని చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధార మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది ఎండని కాని, ఇది వానని కాని, ఇది చల్లని కాని, ఇది రాత్రిని కాని, ఇది పగలని కాని మర్చిపోయింది. మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భల అయిపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయట శంకర్. ఇప్పుడు తాను కదిలి వచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి, ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందాం అనుకున్నవాడు లోకంలో శంకరుడు. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీద ఉన్న పావులన్నీ తీసేశాడు, జటాదూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు, అన్ని తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు, బ్రహ్మచారి ఎలా ఉండాలో అలాగో గోచీ పెట్టుకున్నాడు, ఎడం చేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చిన్న చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటే జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. పవనాక్యుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దగారు, ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరుస్తుంటే పవనాక్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరుధుని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందండి ఆవిడ. ఇప్పుడు అంటున్నాడు, హిమవంతుని యొక్క కుమార్తెవి హైమవతివి పార్వతివి రాశీభూతమైనటువంటి సౌందర్యం, ఈవి తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళని అడుగుతున్నాడు. నీత అందంగా ఉందే, ఇక్కడికి వచ్చి ఇద్దుకొచ్చింది, అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి, ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది, ఎందుకు ఇంత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ, అసలు ఈవిడ ఏమిటి, ఈవిడ కథ ఏమిటి, ఈవిడ కారుణ్యం ఏమిటి నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చిలికెత్తెలను అడిగాడు. చిలికెత్తెలన్నారు, ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరీ, మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది, ఓ ముని ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయన అన్నాడా బ్రహ్మచారి, బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి, బ్రహ్మచారి స్నాతకం చేసే వరకు అర్థమే చూసుకోకూడదు, అప్పుడు చూపిస్తారు అర్థం. ఏమండి సన్నగారు, అర్థం చూసుకోకూడదు, చురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు, ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయి లేండి, అవన్నీ పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆమెను చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు, అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి, ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా, నీలాంటి అందగత్తె ఎక్కడుందమ్మా, ఎందరినో కన్యల్ని చూశాను, సిద్ధ గంధర్వ గరుడ కిన్నెర కింపురుషాది దేవత గణముల యొక్క కుమార్తెల్ని చూశాను, ఈవిడకున్న అందం వాళ్ళు ఎవ్వరికీ లేదు, ఇంత అందగత్తె ఏంటి, ఆ శంకరుడి గురించి తపస్సు ఏంటి, పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో
ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో, పిచ్చితని తెలియక శివుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తుందేమో. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి వీడికి నేను చెప్తాను, చెప్పాక కూడా తపస్సు చేస్తుందా? నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయన తెలియదా? ఆయనే కదా. కానీ చూడండి ఎంత తక్కడతనంతో మాట్లాడాడు. ఆహా, తల్లి అంత గొప్పవాడు కావలసి వచ్చాడమ్మా, ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది, తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకు అన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాయందేహి అంటుంటాడు అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తన చేయడం లేదు. ఈయన దొరికాడు అమ్మా నీకు భర్తగా? పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి నాలుగు చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందాం ఏమందాం అందామా అంటే అసలు వయసు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా? దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు కానీ దృశ్యకావ్యంగా ఇక్కడ చూపిస్తాను దీని గురించి. ఏమిటమ్మా వయసే తెలీదు, తీరా పైకి చాలా బాగున్నాడు కదా అనుకుని చేసేసుకున్న తర్వాత నా వయసు ఇన్ని కోట్ల ఇన్ని లక్షలు ఇన్ని సంవత్సరాలు అంటే ఏం చేస్తావు? అబ్బా చాలా బాగుంటారండి అని చెప్దాం అనుకున్నారు అనుకోండి, ఏదండి ఎక్కడ ఉంటారంటే గుళ్ళో తీస్తే తెలియ లింగమే చూడండి అంటారు. ఏదో ఆకారం ఏది? అసలు ఆకారం లేని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు? ఆయన కులం ఏమిటో గోత్రం ఏమిటో కనుక్కుందా అంటే ఆయన తల్లి ఎవరు తండ్రి ఎవరు ఎవరికి తెలియదు. బహుశా తల్లి నేను ఏదో మాయో మంత్రమో వేసేసి నిన్ను చిక్కించేసుకుందామని నీతో తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా పిచ్చి తల్లి, నిన్ను శంకరుడు సమాన ప్రత్యక్షం అయిపోయి ఎత్తుకుపోయాడంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావమ్మా, ఇది ఏం తపస్సు ఆపేసేయన్నాడు. పోనీ లేవయా, ఆయనకి లేకపోతే ఏమిటి, మా నాన్నగారికి బోల్డ్ ఉన్నాయి అందుకని మా నాన్నగారు ఇచ్చి నువ్వు పుచ్చుకుంటాడులే అంటావు. ఆయన బుద్ధి ఎటువంటిదో తెలుసా, ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోడు, ఆయనకున్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవి ఏమిటో తెలుసా తల్లి? నేను చెప్తాను విను. ఇరుగునండి మా ఆయన ఎవరికన్నా పరిచయం చేద్దామని అండి రండి వెడదాం చక్కగా. నువ్వు పట్టుబట్ట కట్టుకుని వడ్డానం పెట్టుకుని చక్కగా ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే గభాన గూట్లోంచి తీసో పుర్రెల మాల ఒకటి వేసుకుని రక్తం ఓడిపోతున్న ఏనుగు చర్మ ఒకటి కట్టుకుని మోకాళ్ళ వరకు వచ్చేస్తాడు. ఆయన నీకు కావాలి ఇంత జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టి ఇదిగో రత్న కంకణాలు చాలా ఉన్నాయి, ఓ బ్రాస్లెట్ పెట్టుకోండి ఓ కంకణం వేసుకోండి అంటే ఎందుకో నాకు ఉన్నాయని గమనంలో పెట్టి తీస్తారు. బుస్సు బుస్సు లేస్తాయి రకరకాల సైజుల పాలు, అందులో పెద్దదాన్ని తీసి ఇలా మెడలో వేసుకుంటాడు, ఇంకోటి తీసి ఇలా కింద నుంచి వేసుకుంటాడు, ఇంకో దాన్ని ఇలా బోర్లా వేసుకుంటాడు, ఇంకోటి ఇలా తిరిగి ఇలా నుంచి ఉంటుంది పడగవిప్పి కాళ్ళకి పెట్టుకుంటాడు, చేతులకు పెట్టుకుంటాడు, మో చేతులకు పెట్టుకుంటాడు, వీలైతే కొప్పు కూడా చుట్టుకుంటాడు. చుట్టుకుని నీ వెంట బయలుదేరుతాడు. ఇక చూడు ఎంత అందంగా ఉంటుందో, ఎవరింటికి వెళ్తే ఎవరు రానిస్తారు తలుపు తీసి, మా అక్కడ ఉండండి మేమే బయటకు వస్తా ఉంటారు. నీకెందుకమ్మా? అయ్యో భర్త కదా, చక్కగా సంతోషంగా ఏదో కాస్త చందనం రాద్దాం, ఆయన ఒళ్ళు సువాసన వస్తుంది అనుకుని నువ్వు గంధం పట్టుకెళ్ళి రాస్తానంటే ఇవేం నాకు వద్దని మన్మధుణ్ణి కాల్ చేసిన బూతి ఒకటి డబ్బాలో పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. అస్తమానం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నవాడు తామలపాకులు అక్కలో పెట్టులో పెట్టుకెళ్ళిపోతున్నట్టు. అందుకని ఆ బూజి తీసి అందరూ చక్క సువాసనతో పౌడర్ రాసుకుంటే మన్మధుణ్ణి కాల్చేసిన డబ్బా తీసి ఇలా ఇలా వేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు ఆ బూడిద ఒంటి నిండా. ఓన్లండి ఏమండి ఎక్కడ మన కాపురం ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్? అంటే మనకి ఫ్లాట్లు ఎందుకు, ఎవరో ఉంచోట మనం అంటాడు. రుద్రభూమికి వెళ్ళిపోదాను రమ్మంటాడు. ఓ పుష్పహారం ఇచ్చి వేసుకోండి స్వామి అన్ను ఇలా సిగ్గుపడుతూ పట్టుకెళ్తే నాకెందుకు అవన్నీ అని చిన్నబింబాలను ఓ ర్యాక్ ఒకటి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాడు ఉంటూ ఓ చెప్పపిన్నట్టుకున్నట్టు. కాబట్టి ఓ సింహం నీకు వాహనం తల్లి, నువ్వు సింహాన్ని అట్టుకొచ్చి రండిపోయిన ఇద్దరం నీ మీద వెళ్ళిపోతాం గబగబా అంటే ఎందుకు నాకు ఉంది కదా ఎద్దు అంటాడు. అది లేచి మెల్లిగా ఇలా 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 వస్తుందో ముసలిద్దో ఉంది ఆయన కదా ఎక్కుతాడు. ఇదేమిటి తల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు చెట్టు విర్రి ఏమిటి, ఆ శివుని పెళ్లి చేసుకోవడం ఏంటి? తన గురించి తాను ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింప చేయడానికి తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరుల్లా చెప్పుకునేవాడు ఎక్కడుంటాడండి. నీవు పెళ్లి చేసుకోవడానికి నేను యోగ్యుండి బ్రహ్మచారిని, ఎంత బాగుందనో చూసావా, దా చిటికిడి వేలు ఎటుకు తీసుకుపోతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శంకరు గురించి, ఎవడి దృప్త బ్రహ్మచారి మెడ పట్టి తోసేతల బారాయణి వీడండి. గబగబా చెలికెత్తెలందరూ వచ్చి తోసేయడానికని సిద్ధపడుతున్నారు. అటు ఇటు వెళ్ళిపోతూ అంటున్నాడు, నన్ను పట్టుకుందాం నన్ను పట్టుకుందాం అని వస్తున్నారు కదా నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ, నన్ను పట్టుకోలేరు పిచ్చాళ్ళల్లారా, ఆడపిల్లలు మీరు నన్ను పట్టుకుంటారా, ఏది పట్టుకోండి చూద్దామని పరిగెడుతున్నాడు. ఏమిటో మీరు నన్ను పట్టుకుంటారు పట్టుకుంటాను అంటున్నారు కదా, నాకు తగిన పిల్ల ఈ పిల్ల, ఎవరద్దేస్తారో చూస్తాను. ఇప్పుడే ఈ పిల్లని పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, పెళ్ళి ఆపండి చూస్తాను ఎలా అవుతారు, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాను సిద్ధపడండి అన్నాడు.
పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత దూర్తతరంగా ఉన్నాడనుకుని వీడిని మామూలుగా విడిచిపెట్ట దిండాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, షోమి తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడి అవతలకు తోషపడ మారాయన్నాడు. అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతున్నారు. విసురుతుంటే ఒక్కసారి శంకరుడు ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటాడని మనం అనుకుంటాం కానీ అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో చంద్రరేఖంతో మూడో కంటితో మెడలో వేసుకున్న నాగాభరణాలతో రుద్రాక్షమాలతో దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్యా నా తపస్సు ఫలించింది అనుకుంది అమ్మగారు. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకులములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుణ్ణి శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత, ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడి చెయ్యలేని పని ఆవిడ అంత సౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరు వశుని చేసుకుంది. చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి, అయ్యయ్యో అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా, నీ అంత సౌందర్యాన్ని లోకానికి ప్రకాశింప చేయడానికి ఇలా ప్రవర్తించాను, నేను నీ వాడను. పార్వతీ మనం రెండెప్పుడూ లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం, కాబట్టి రా నందివాహనాన్ని నిర్వహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం. అంటే పార్వతీదేవి అంది, మహానుభావ నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు, ఇంతటి మహానుభావుడి నారాయణుడు అంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు, నేనెంతటి దాన్ని, కానీ శంకర నాదొక్క కోరిక, నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మా వారి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి పెళ్ళి ఏమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహం మనకు ఇచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారి ఇంటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ రెండు మూడు రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకర ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇది. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షులతో
సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణులక్ష్మిలతో, వీళ్ళందరూ అంటారు మనతో పాటు, వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకత అనే తల్లి పొంగిపోతుందంటే, మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవంతులందరూ కూడా, సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలములు జల్లుతుంటే, పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి, మినపసున్నులు, ఆ తర్వాత చక్క చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటారు నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టాలు అవన్నీ పళ్ళెల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని పెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా వంతే పట్టుకుండా జాకెట్టు, లేకపోతే నీళ్ళైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే, ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్క సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు. వాళ్ళకి జన్మ జన్మలకి మంచి భర్త, మంచి పిల్లలు వచ్చేటట్టు కలిగేటట్టు. అలా మనం పార్వతీదేవి ఆనాడు కోరినట్టుగా పార్వతీ కళ్యాణానికి వస్తాం. వచ్చినప్పుడే మామూలుగా ఇంత మందితో వస్తున్నప్పుడు మన అదృష్టం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు బయలుగా వస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వారు ముందు భాగంలో వారు నడుస్తారు. ఇంత పెద్ద ఉత్సవంలో స్వామి నామాలు చెప్పుకుంటూ సరస్వతీదేవి వెనకాతల కొంతమంది, లక్ష్మీదేవి వెనకాతల కొంతమంది, సప్తర్షుల వెనకాతల కొంతమంది, బ్రహ్మగారి వెనకాతల కొంతమంది ఇలా బయలుదేరి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఇక్కడ వసంతం కలిపి చక్కగా ఋత్విక్వర్యులు వచ్చి మనందరి మీద వసంతం చల్లుతారు. ఆ వసంతం ఒంటి మీద పడితే ఎన్ని కోట్ల జన్మలకి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆ వసంతం చల్లుతారు అందరి మీద, మధుపర్కం ఇస్తారు. మగపల్లి వారిగా శంకరుడితో వచ్చాం కదండి మనం, ఇక్కడ హిమవంతుడు గోపాలకృష్ణ గారు ఉంటారు, ఆయన మనందరికీ చక్కగా పానకాలు కల్పించి తీయటి పానకాలు ఇప్పించాలి. అందుకని ఎన్ని పానకాలు ఇప్పించే పూజ ఆయనది, అందరికీ పానకం ఇస్తారు. చక్క మనందరం పానకం తాగి శంకరుడు లోపలకు వస్తుంటే అమ్మవారు చూసి ఆనాడు హిమవంతుడు చేశాడు, ఈనాడు కాకినాడ పట్టణం చేసింది నాకు ఈ కళ్యాణం, ఇంత భక్తితో చేశారు, వీళ్ళందరినీ కొన్ని కోట్ల జన్మలు నేను ధరిస్తాను అని పొంగిపోయి అమ్మ మనల్ని అనుగ్రహించాలి. కనుక అటువంటి నీతిలో మనందరం బయలుదేరి వస్తాం ఆదివారం నాడు. శనివారం నాడు ఉదయం అమ్మని పెళ్లి కూతుర్ని చేస్తాం. అమ్మవారికి నలుగు పెడతారు, అమ్మవారికి ఒంటికి నలుగు పెట్టి చక్కగా తల మీద నూనె పెట్టి అమ్మవారికి శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసి లఘువుగా అమ్మవారికి పట్టుబట్ట కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు. మన అందరం ఇక్కడ పసుపు కొమ్మను దబ్బుతాం. అక్కడేమో అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంటే పార్వతీదేవి పెళ్లి కూతురుగా ఉండగా పెళ్లి పసుపు కొమ్మలు దంపడం అంటే ఎన్ని జన్మల భాగ్యం అండి. అది శనివారం నాడు 16 అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి 16 రోజులు వేస్తారు, వేసి పసుపు కొమ్ములు దంపిస్తారు. ఇది దంపుతున్నంతసేపు అద్భుతమైనటువంటి పాట వేస్తారు. ఆ శుభప్రదంగా రోట్లో ఎలా దంచాలో ఆ పాట వినపడుతుండగా మీరు అందరూ దంపుతారు. దంచిన తరువాత లోపల కైలాస గౌరి నోము జరుగుతుంది. సువాసినులందరికీ పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు. అంత వైభవాతీతంగా మనం పార్వతీ కళ్యాణాన్ని చేసుకుంటాం. చేసుకుని మనందరం తరించిపోతాం.